हाय फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। ईरोजु अरटिपंडु तो हल्वा एला तैयार चेसुकोवालो चूपिस्तानु। दीनिकी अरटिपंडु अनेदी पंडिपोयिने तीसुकोवाले, बागा पंडिपोयि उंडाले मेत्तगा, लेदंटे मन दग्गर मामूलुगा उंटे वाटिनि एं चेयालंटे इला डीप फ्राई चेस्ते मेत्तगा अयिपोतायि मीकु చల్లారాక దాని స్కిన్ మొత్తం తీసేయాలి। కొంచెం కలర్ మారేంత వరకే ఫ్రై అయితే సరిపోతుంది। చూడండి మెత్తగా అయిపోయిని, లేదు మీకు మెత్తటి అరటిపండు దొరికితే అవి తీసుకోవచ్చు। నేను ఒక ఆరు తీసుకున్నాను ఇక్కడ। చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। కొందరు పిల్లలు అరటిపండు అసలు తినరు, తినని వాళ్ళకైతే ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, మీరు చాలా ఇష్టంగా తింటారు। అరటిపండు పిల్లలకు కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది, అందరు తినాలి। చూడండి అన్ని ఇదే విధంగా స్కిన్ మొత్తం తీసుకోవాలి। ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి। నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి అవ్వగానే అరటిపండు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మీరు గనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। చూడండి ఇలా స్పూన్తో మొత్తం మ్యాష్ చేసుకుంటా కలపాలి బాగా। ఒకవేళ మీకు మారుతుంది అనిపిస్తే కొంచెం మీడియం చేసి ఇవ్వమంట। ఈ అరటిపిండు గుజ్జు ఎంత ఉందో అంతే చక్కెర తీసుకోండి, కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు। చక్కెర వేసాక చూడండి ఇలా పాకంలాగా అయిపోయింది। ఇలా హల్వా తయారయ్యే కొద్దీ ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది। మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా ఫ్రై చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి। చూడండి ఇదే విధంగా చేసుకోవాలి, ఎంతో టేస్ట్ అయినా ఈజీ అయినా అరటిపండు హల్వా రెడీ అయిపోయింది। ఇలా మారితేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది నార్మల్గా కొంచెం వాడితే। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం।